నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయన అనుచరుల తీరు మీద కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రతి రాజకీయ నాయకుడు ఏవైతే బ్యానర్లు కట్టడం కానివ్వండి, వాల్ రైటింగ్స్ రాపిస్తూ ఉన్నారు, వాళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పే ప్రయత్నం ఈ వాల్ రైటింగ్స్ ద్వారా ఈ పబ్లిసిటీ రూపంలో చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కాటా శ్రీనివాస్ గౌడ్ పేరుతో ఏవైతే వాల్ రైటింగ్స్ ఉన్నాయో వాటన్నింటినీ చెరిపేసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేరు మళ్ళీ రాస్తున్నారని చెప్పి వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కపూర్ గారు, ఏంటి మీకున్న అభ్యంతరం ఏంటి? నేను కూడా చూశాను, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ పేరుంది, ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి గారి పేరుంది, ఏం చెప్తారు? ఇది మనం పబ్లిక్ హెల్తీ పొలిటికలిజం అన్న. ఇది పబ్లిక్ గురించి కొట్లాడుతున్నాం కానీ మన సొంత గురించి కొట్లాడతలేం, నీ గురించి మేము కొట్లాడతలేం, మా గురించి మేము కొట్లాడతలేం అన్న. పబ్లిక్ నువ్వేం మెసేజ్ ఇవ్వాలని నీ విధంగా నువ్వు రైటింగ్లు ఇవ్వన్న. ఆల్రెడీ మేము దాని మీద రాసినాం, ఆల్రెడీ మేము సీఏ కంప్లైంట్ ఇచ్చినాం, మాకు పోలీస్ గురించి రెస్పాన్స్ లేదు. నేను ఒకటి మహిపాల్ రెడ్డి గారు ఒకటే అనుకుంటున్నాను, ఏంటంటే హెల్తీ పొలిటికలిజం పబ్లిక్ మ్యామ్. ఇప్పుడు మనం మన గురించి ఏం కొట్లాడతలేం. రేపు పొద్దున మీరు అధికారం రావచ్చు, రేపు పొద్దున మేమైనా అధికారం రావచ్చు, కానీ అపోజిషన్ పార్టీని ఇట్లా ఈ విధంగా కూడా చేయొద్దు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటున్నా అంటే, అరే కొట్లాడదాం భయ్, నీ పథకాలు నువ్వు చూపి మా పథకాలు మేము పెడతాం, మా పబ్లిక్ పెడతాము. పబ్లిక్ నీకైనా ఓటేస్తారు, రేపు నాకైనా ఓటేస్తారు కదా, ఈ విధంగా కాదు కదా. ఈరోజు నువ్వు లీడర్, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారని చెప్పి దౌర్జన్యం చేస్తే ఈ విధంగా కరెక్ట్ కాదు కానీ నేను చెప్తున్నా అందరి విధంగా. అంటే సరే, ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు వాల్ రైటింగ్స్ రాపించుకోవడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. గతంలో ఎప్పుడు చూడలేదు, ఒకళ్ళు రాసిన దాని మీద చెరిపేసి ఇంకొకరు రాయటం, ఇంకో పార్టీ వాళ్ళు రాయటం, ఈ కల్చర్ కొత్తగా వచ్చింది అనుకోవచ్చా పటాన్చెరులో? నేను కూడా ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఇంకా 2008 నందీశ్వర్ గౌడ్ ప్రింట్ చూస్తున్నాను. ఆయన 5 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఆయన ఈ విధంగా చేయలేడు. నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. ఇదేందో నాకు అర్థమవుతుంది, ఇదేం రాజకీయం చేస్తున్నారు, ఫ్లెక్స్ చింపుడు, ఒకని దౌర్జన్యం కొట్టుడు కొట్టుడు ఏందో నాకు అర్థమవుతలేదు. ఫ్లెక్సీలు కూడా చింపేస్తూ ఉన్నారు కాటా శ్రీనివాస్ గౌడి అని చెప్పి మీరు ఆరోపిస్తూ ఉన్నారు, నిజమే అనుకోవచ్చా? ఎక్కడ చింపారు? బ్యాక్ సైడ్ ఉంది, మన ఈడ మన చెరువు దగ్గర ఉంది, మన నవపాన్ దగ్గర ఉంది, ఇవన్నీ చింపినారు కదా అండి ఫ్లెక్స్. అంటే నిజంగా కాటా శ్రీనివాస్ గౌడి కాంగ్రెస్వి చింపాల్సిన అవసరం ఎమ్మెల్యే మనుషులకో ఎమ్మెల్యేకో ఉందని మీరు అనుకుంటున్నారా? మళ్ళీ ఎవరు చింపినారు? మళ్ళీ మేమతో చింపలేం కదా. మళ్ళీ ఎవరు చింపినారు? పోలీసు వాళ్ళు చెప్పాలి, సీసీ కెమెరాలను చెక్ చేయండి, చింపిన పట్టుకొని పోలీస్ స్టేషన్లో పెట్టండి, కేసు బుక్ చేయండి, ఎఫ్ఐఆర్ కాపీ బుక్ చేయండి. మీరు ఈ వాల్ రైటింగ్స్కి ఫ్లెక్సీలకి మీరు పర్మిషన్ తీసుకునే చేస్తున్నారా ఇదంతా? అన్న ఎవరాలు పర్మిషన్ తీసుకున్నానా? ఈ కాన్స్టిట్యూషన్ మొత్తం మీరు వేసినారు, మీకు ప్లేస్ ఉన్నదా, మీరు వేసుకున్నారు, మాకు ప్లేస్ ఉన్నదా, మేము వేసుకున్నాము. కానీ నేను ఎప్పుడు చూడలే, ఒక్కరి మీద ఒక రేషన్ కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది నేను. అంటే ఇప్పుడు మహిపాల్ రెడ్డి గారు చెరిపేసి ఆయన పేర్లు ఉన్నాయి, అవి చెరిపి మళ్ళీ కాటా శ్రీనివాస్ గౌడ్ పేర్లు మీరు రాపించదలుచుకున్నారా ఈరోజు? 100% రాపిస్తామని ఆల్రెడీ మేము సీఏ కంప్లైంట్ ఇచ్చినాము. సీఏ మాకు ఇప్పుడు దాకా పోలీస్ స్టేషన్ రెఫరెన్స్ ఏం మాకేం రాలేదు, అయినా మేము రాపిస్తాం. రేపు పొద్దున ఏమన్నా దానికి మేము ఫేస్ చేయడానికి అడుగుతాం. సో కొంతమంది యూత్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఏంటి మీ మండలాల్లో ఎట్లుంది పరిస్థితి? జిన్నారంలో కూడా కొన్ని ఫ్లెక్సీలు చింపేశారు గతంలో అని చెప్పి మీరు ఆరోపిస్తూ ఉన్నారు. అసలు పటాన్చెరు నియోజకవర్గంలో ఆడరా అంది పాతగజ్జలు కట్టడంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్న పథకం ఇది. ప్రజల్లో కాంగ్రెస్కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఎక్కడ ఓడిపోతామని భయంతో, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చొచ్చుకోపోతుందనే కక్షతోని మా కాటా శ్రీనివాస్ గౌడ్ పేరు వాల్పేట్ని రాసే అది ఎక్కడ పబ్లిక్ పోతుందని కావాలనే కక్షపూరితంగా పేరు చెరిపేసి వాల్ పెయింటింగ్ మీద గూడెం మహిపాల్ రెడ్డి పేరు వస్తున్నారు. పెయింట్ మాత్రమే చేంజ్ చేసి ఉండొచ్చు, చెరిపేస్తుండొచ్చు, కానీ కాటా శ్రీనివాస్ గౌడ్ పేరు మీద కానీ పార్టీ మీద ఉన్న అభిమానం అని ప్రజల గుండెల నుంచి ఎవరు చెరిపేయలేరు. ఇది 100%. వచ్చేసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులకు గుణపాఠం చెప్పే రోజు అతి దగ్గరలో ఉంది. మరి 90 నుంచి 98 రోజుల్లో ఉన్నది. మా అధినేత రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. ఈ కౌంట్డౌన్లో 90 రోజుల్లో వీళ్ళ చాప్టర్ క్లోజ్ అవుతుంది. వచ్చే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా పడంచెరు అడ్డగా మారిపోతుంది. అంటే అక్కడ గడిల శ్రీకాంత్ గౌడ్ గారికి సంబంధించి బీజేపీ నాయకుల ఫ్లెక్సీలు కూడా ఉన్నాయి, వాళ్ళవి కూడా కొన్ని చోట్ల రాసున్నాయి, వాళ్ళ ఎవరు ఏం చేయట్లేదు, కాటా శ్రీనివాస్ గౌడియే టార్గెట్గా జరుగుతుంది అనుకోవచ్చా? 100% జరుగుతుంది. ఎందుకంటే దమ్మున్న నాయకుడు ఎవరంటే ప్రజా మొత్తం పడంచెరు కాన్స్టిట్యూన్సీలో ఏకైక నాయకుడు మన కాటా శ్రీనివాస్ గౌడ్. అతను ప్రజలకి ఎట్లాంటి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు పెట్టినా మొట్టమొదటిగా నిలబడ్డ నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్. ఆ దురుద్దేశంతోనే ఎక్కడ పబ్లిక్లో ఇంకెక్కువ పబ్లిసిటీ అయ్యి ఎక్కడ ఓటు బ్యాంకు తగ్గుతుందో మేము ఎక్కడ ఓడిపోతాం భయంతోనే ఈ వాల్ పెయింటింగ్ చెరిపేయడము, ఫ్లెక్సీలు. మొన్న సోనియా గాంధీ గారు జేబీఆర్ సభకు హోల్డింగ్స్ మేము ఫ్లెక్సీలు కడితే
అది ఓర్వలేక రాత్రికి రాత్రి చింపేయడం జరుగుతుంది. చింపే ప్రజల నుంచి ఇప్పుడు వాళ్ళు మన ఫ్లెక్సీలు చెప్తుండొచ్చు, కానీ పబ్లిక్లో ఉన్న మనస్తత్వంలో ఉన్న కాటసీన ప్రజానాయకుడిని చెరపలేరు, చింపలేరు. అది 100కి 100% ఇస్తారు. గెలుపు మాదే. గెలిచిన తర్వాత ఎవరో ఏం చేస్తున్నా అనేది దానికి వడ్డీతో సగా లెక్క చూపిస్తాం మేము. అంటే చివరిగా కపూర్ గారు, సరే వాళ్ళు చేశారు తప్పు అని చెప్పి మీరు కూడా మళ్ళీ పెయింటింగ్స్ అవన్నీ తీసుకొచ్చి పెయింటర్లను పెట్టి కాటా శ్రీనివాస్ గౌడ్ పేరు రాపించే ప్రయత్నం చేస్తున్నారు, కాంగ్రెస్ గురించి రాపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ పొరపాటున ఇటు పక్కన టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు వెళ్తే వాళ్ళకి మీకు మధ్య ఘర్షణ జరిగే అవకాశాలు ఉన్నాయి కదా, ఇది కరెక్ట్ పద్ధత అనేది నా ప్రశ్న. నేను చెప్తున్నా అర్థమవుతుంది కార్యకర్తలు, నేను ఒకటే చెప్తున్నా కార్యకర్తలు, ఒకటే చెప్తున్నా, ఏ లీడర్ అయినా కొట్టాడు చెప్పాడు, మీరు సొంతంగా పోయి కొట్లాడు తప్ప ఏం చేసేయాలి. ఏ లీడర్ పోయి అది చింపు చింపు అని ఎవరు చెప్పరు. నువ్వు తాగుతావు తింటావు పోయి చింపుతావు, రేపొద్దున నీ లీడర్కే బ్యాడ్ నేమ్ అది. అంటే ఒకవేళ ఇప్పుడు మళ్ళీ మీరు పెయింటర్లను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాల్ పెయింటింగ్స్ రాపిస్తున్నారు, మళ్ళీ ఇదే రిపీట్ అయితే మళ్ళీ అవి చెరిపేసి మళ్ళీ మహిపాల్ రెడ్డి గారి పేర్లు రాపిస్తే ఏం చేయబోతున్నారు? భవిష్యత్ కార్యాచరణ ఏంటి? రిపీట్ అయితే ఇదే పటంచోరు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తాం, న్యాయం కావాలి మాకు. లేదన్న రెస్పాన్స్, సరే మీరు చేసుకో అని చెప్పిండు, రెస్పాన్స్ సపోర్ట్ ఇస్తా అని చెప్పిండు, ఇప్పుడు దాకా ఏం లేదు మాకు ఇక్కడ, ఒక పోలీసు లేదు, మీరు లైవ్ వస్తారు ఇవ్వలేరు ఇక్కడ. అధికారం మా చేతిలో ఉండి ప్రభుత్వం మాది ఉందని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వివరిస్తారు, అది పద్ధతి కాదు. మేము దాదాపు 1000 వాల్ పెయింటింగ్ చేసినాం, ఏ రోజు కూడా వాళ్ళ వాల్ పెయింటింగ్ చెరిపేయలేదు, వాళ్ళ పేరు మీద మేము పేరు రాసుకోలేము. అది మా ఉందాతనం, మా నాయకుడు మాకు నేర్పించే సంస్కారం అది. అంతేగాని చిల్లర రాజకీయాలు, ఎవడో చేసిన దానికి కార్యకర్తలు బలి కావడం పద్ధతి కాదు. మేము కూడా వాల్ పెయింటింగ్ రాస్తున్నాం, వాళ్ళ రాజధాని మీద ఏ ఒక్క దగ్గరైనా మేము రాసినామని నిరూపిస్తే మేము వాల్ పెయింటింగ్ వాళ్ళ పేరే రాస్తాం. కానీ కావాలని రెచ్చగొట్టి ఎక్కడ పబ్లిక్లో పేరుకు కాంగ్రెస్ పార్టీకి కాటా శ్రీనివాస్ గౌడ్ వస్తుందనే దురుద్దేశంతో వాల్ పెయింటింగ్ జరిపేసి వాళ్ళు రాయడం, వాళ్ళకు ఇంతకంటే దౌర్భాగ్యం సిగ్గుచేటికి ఏది లేదు. సో ఇది ఓవరాల్గా ఏదైతే వాల్ పెయింటింగ్స్ అయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాం అనేది, ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ పేరుతో వాల్ పెయింటింగ్స్ అనేది మనకి దారి పొడుగుతూ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆ వాల్ పెయింటింగ్స్ చెరిపేసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పేరుతో మళ్ళీ రాపించడం ఏంటని చెప్పి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద పోలీసులు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే పటాన్చెరు పోలీసులకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, అయినా వాళ్ళు ఎటువంటి సహకారం అందించట్లేదని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కాంగ్రెస్ పార్టీ కాటా శ్రీనివాస్ గౌడ్ గెలిచిన తర్వాత అందరి లెక్కలు తీరుస్తామని చెప్పి ఇక్కడున్న నాయకులు కార్యకర్తలు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి.